విశ్రామ్ క్రిస్టియన్ మినిస్ట్రీ సమర్పిస్తున్న సెన్సేషనల్ ఎండ్ టైమ్ సెమినార్స్ యొక్క ఆన్లైన్ టెలికాస్టింగ్ తెరవబడిన మర్మముల గ్రంథము అన్లాకింగ్ ద మిస్టరీస్ విశ్రామ్ క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్లో తప్పక వీక్షించగలరు. అది అయిపోయిన వెంటనే ఎప్పుడైతే వీడు లోపలికి వచ్చేసాడు కదా, ఇస్రాయేలీల యొక్క ఇస్రాయేల్తో చేస్తున్న వాడి నిబంధనను వాడు ఇప్పుడు ఏం చేశాడు, బ్రేక్ చేశాడు, అతిక్రమించాడు. ఎప్పుడైతే అతిక్రమించారో ఇస్రాయేల్కి కోపం వచ్చేస్తుంది, మనము మోసపోయాము, వీడు మెస్సయా కాడు, మెస్సయ అయితే ఇలా చేయడు, వాడేటి అలా దౌర్జన్యంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇస్రాయేల్ యొక్క గవర్నమెంట్ ఒక ఆజ్ఞ రిలీజ్ చేస్తారు. ఇదిగో సిరియా రాజుతో మేము చేసుకున్న నిబంధనను మేము డిస్కనెక్ట్ చేస్తున్నాం, బర్తరఫ్ చేస్తున్నాం, అతనికి మాకు ఇక్కడ ఏ ఒప్పందం లేదు, వాడు మాకు శత్రువు అని వీళ్ళు ప్రకటిస్తారు. వెంటనే ఇస్రాయేలీలు సిరియా రాజు డౌన్ యెరూషలేం నుంచి వెళ్ళిపోవాలి అని ఇస్రాయిల్ అందరూ అక్కడ తిరుగుబాటు చేస్తారు. ఎందుకంటే వాడు యెరూషలేములోనికి వెళ్ళిపోయారు కాబట్టి యూదులు ఎంత మాత్రం ఒప్పుకోరు, అందరూ వీడి మీద తిరుగుబాటు చేస్తారు. ఎప్పుడైతే ఇస్రాయిల్ తిరుగుబాటు చేశారో వీడు దేవాలయంలో నుంచి ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు, ఒక్క యూదుడిని కూడా ఉంచకుండా అందరినీ చంపిపారేయండి అంటాడు. అసలు రూపం బయట పడుతుంది, యూదుడన్నవాడు భూమి మీద ఉండడానికి వీల్లేదు, చంపేయండి అంటాడు ఈ యొక్క అంతిమ అబద్ధ క్రీస్తు. ఎందుకంటే సంఘం వెళ్ళిపోయింది, సంఘం ఉన్నది కాబట్టి యూదుల్ని ఏమనలేదు, సంఘంతోనే వాడు ఎంతసేపు పోరాటం చేశారు. ఇప్పుడు సంఘం వెళ్ళిపోయింది, ఇప్పుడు భూమి మీద దేవుని యొక్క సొత్తు స్వాస్థ్యం అంటూ ఉన్నారంటే వారు కేవలము యూదులే కాబట్టి ఇప్పుడు వారిని లేకుండా చేయాలని సైతానుడి యొక్క ప్రణాళికలో వీడు వారిని చంపాలనుకుంటాడు. వెంటనే ఇస్రాయిల్లకు అక్కడ రాయబడి ఉంటాయి యాకోబు యొక్క ఆపద దినమని ఇరిమియా గ్రంథం 30:7 రాయబడి ఉంటాయి. ఆ వేదనకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. వెంటనే ఇస్రాయిల్ సిరియా సైనికులు, ప్రపంచ దేశ రాజ్య సైనికులు అందరూ ఇస్రాయేల్ను తరుముతూ ఉంటే పరిగెత్తుకొని పారిపోతారు. ఎక్కడికి పారిపోతారు అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుప్రభు వారు చెప్పారు. మత్తయి సువార్త 24:15 చదువుకుందాము. కాబట్టి ప్రవక్త అయిన దానియేల ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలుచుట మీరు చూడగానే. యేసుప్రభు ఎంత క్లియర్ గా చెప్పాడు, ప్రభువా నీ రాకడకు సూచనలు ఏమిటంటే చెప్పాడు, అబద్ధ క్రీస్తులు వస్తారు, యుద్ధాలు వస్తాయి, కరువులు వస్తాయి, ఇలా అనేకులు మిమ్మల్ని చంపేస్తాయి అని చెప్పి కాబట్టి అన్నాడు. ఏ బట్టి గడి చెప్పాలి మరలా, ఎందుకు అక్కడ కాబట్టి అని మాట్లాడాడు అంటే అక్కడ ఏదో విషయం. మరలా యేసుప్రభు ఏమంటారు తెలుసా, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడినట్లు నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలిచిట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. ఎందుకన్నాడు, చదువువాడు గ్రహించాలంటే సంథింగ్ ఇస్ దేర్, ఏదో ఉంది అక్కడ, ఏదో మరమ ఉంది. మొదట్లో యుద్ధాలు జరుగుతాయి చదువువాడు గ్రహించనుగాక, కరువులు వస్తాయి చదువువాడు గ్రహించను గాక అనలేదే, అంటే అవి గ్రహించకూడదైనా కాదు, ఇది ఇక్కడ ఏదో ఒక రహస్యాన్ని దేవుడు దాచిపెట్టాడు. నాశనకరమైన హేయ వస్తువుని పరిశుద్ధ స్థలంలో నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. అంటే గ్రహించగలిగిన వాడు గ్రహించేశాడు అంటే ఏమిటో తెలుసా, నాశనకరమైన హేయ వస్తువు దానియేలు చెప్పినట్లుగా 9:27 వాడు అతిక్రమము చేస్తాడు, ఆ యొక్క నిబంధన అతిక్రమించి దేవాలయంలో కూర్చుంటాడు అని చెప్పిన ఆ యొక్క దానియేలు చెప్పిన వాడే నాశనకరమైన హేయ వస్తువు, వాడు పరిశుద్ధ స్థలంలో నిలవబడుట మీరు చూస్తారు
అప్పుడు చదువువాడు గ్రహించునుగాక అంటే అదే అర్ధవారము. ఆ అర్ధవారం అప్పుడే సంఘము ఎత్తబడతాది అని ప్రభు చెప్పాడు. అంతేకాదు అది అయిన తర్వాత యోధయలో ఉండువారు కొండలకు పారిపోవలను. యోధయలు ఉండువారు ఎవరు? యోధాలు ఎవరుంటారు? యూదులు ఉంటారు. యూదులు కొండకు పారిపోవాలి. ఎందుకు పారిపోవాలంటే అంతిమ బద్ద క్రీస్తు వారిని చంపమని ఆజ్ఞాపిస్తారు కాబట్టి. వారు ప్రాణాలు చేతులు పట్టుకొని పారిపోతారు కొండల్లోకి. అప్పుడే వారికి ఎదురవుతుంది ప్రసవ వేదన. ఆ విషయం కోసమే రాశాడు ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మనం చదివితే అక్కడ ఓ స్త్రీ కనబడుతుంది. ఆ స్త్రీ ప్రసవ వేదన పడుతున్నది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఆ స్త్రీకి 12 నక్షత్రాలు ఉంటాయి. ఆ స్త్రీ చంద్రుడి మీద కూర్చుని నిలబడుతుంది. ఆ స్త్రీ సూర్యుని ధరించిన స్త్రీ. ఆ స్త్రీ గర్భము ధరించింది, ప్రసవ వేదనతో ఉన్నది. ఆ స్త్రీ కననయున్న శిశువును కంటే ఆ యొక్క మహాఘట సర్పము ఆ యొక్క శిశువును మృంగేద్దామని ఎదురు చూస్తుంది. ఇదంతా ఏమిటంటే ఆ స్త్రీ ఎవరో మనం తెలుసుకోవాలని దేవుడు అవన్నీ చెప్పారు. ఇంతకు ఎవరు ఆ స్త్రీ అంటే చాలామంది వేరు వేరు వ్యాఖ్యానాలు చేస్తారు. వదిలేండి, అవన్నీ చెప్తే సమయం లేదు కదా. ఆ స్త్రీ ఎవరంటే ఆ స్త్రీకి 12 నక్షత్రాలు ఉన్నాయి. 12 నక్షత్రాలు ఉన్నాయి. ఆ స్త్రీ సూర్యుని ధరించింది. ఆ స్త్రీ పాదముల క్రింద చంద్రుడు ఉన్నాడు. ఆ స్త్రీ ఒక శిశువును కన్నది. ఆ శిశువు దేవుని సింహాసనం మీదకి వెళ్ళిపోయాడు. ఆ యొక్క శిశువు ఇనుప దండముతో ఏలి మహాబలవంతుడు. ఏంటి ఈ యొక్క ఉదాహరణలు అంటే ఆ స్త్రీని మనం గుర్తుపట్టాలని దేవుడి యొక్క ఎగ్జాంపుల్స్ అని ఇచ్చారు. ఇప్పుడు ఆలోచిద్దాము. ఆ యొక్క స్త్రీకి 12 నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్రము 12 నక్షత్రాలు ఎవరు అని ఆలోచిస్తే ఆది కాండంలో యోసేపుకి ఒక కల వస్తుంది. ఆ కలలో సూర్యచంద్రులు నక్షత్రాలు యోసేపు యొక్క గురించి సాగిల పడతారు. అక్కడ యూదా గోత్రముల వారిని, ఇస్రాయేల్ 12 గోత్రకర్తలను ఎవరితో పోల్చబడింది? నక్షత్రము. నక్షత్రము మరల 12. కనుక ఆ 12 నక్షత్రాలు ఎవరంటే యూదా ఇస్రాయేల్ గోత్రకర్తలు. అలాగే ఈ స్త్రీ ఎవరంటే 12 గోత్రకర్తలను కలిగిన ఒక సమాజము. స్త్రీ అంటే పలుమార్లు మనం ఏం నేర్చుకున్నాం, ఇందరూ చెప్పాను, స్త్రీ అంటే ఒక సమాజం, ఒక సంఘము లేదా ఒక సమూహము. ఈ 12 నక్షత్రాలు కలిగిన సంఘము లేదా సమాజం అంటే ఇస్రాయేల్ 12 గోత్రములు కలిగిన సమాజము. అంతేకాకుండా ఆమె సూర్యుడిని ధరించింది. సూర్యుడు ఎవరు అంటే 84వ కీర్తనలో కోరహు కుమారులు పాడుతారు, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు అని వారు పాడారు. సో దేవుడైన యెహోవా సూర్యుడు. ఇప్పుడు యెహోవాను కలిగిన సమాజము, 12 గోత్రకర్తలను కలిగిన సమాజము, రెండవదిగా యెహోవా దేవుణ్ణి కలిగిన సమాజము, మూడవదిగా ఆ స్త్రీ పాదముల యొద్ద పాదముల క్రింద చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు ఎవరికి పోలిక అంటే చంద్ర బింబమంత అందము కలదై సూర్యుని అంత స్వచ్ఛమును కలలను కలదై వ్యూహిత సైన్య సమ భీకర రూపిణి ఎవరు? ఈమె ఎవరు? హుషి ఎవరు? ఆమె అంటే చెబుతాము సంఘము శూలమితి. కనుక సంఘాన్ని దేవుడు చంద్రబింబంతో పోల్చాడు. ఎందుకు పోల్చాడు అంటే అది వేరే విషయం, చెప్పను, టైం లేదు. కాబట్టి చంద్రుడు సంఘానికి పోలిక. ఇప్పుడు ఆ యొక్క స్త్రీ యొక్క పాదముల క్రింద చంద్రుడు ఉన్నాడు అంటే ఏదో క్రింద ఉండడం అని అర్థం కాదు. యెరూషలేము యొక్క నిర్మాణం మనం చూస్తే, సార్వత్రిక సంఘ నిర్మాణం ప్రకటన గ్రంథంలో 19, 20, 21 అధ్యాయాలు మనం చూస్తే సంఘము యొక్క ప్రాకారం యొక్క గుమ్మాలకు ఇస్రాయేల్ 12 గోత్రకర్తల పేర్లు ఉంటాయి. ఆ యొక్క పునాదుల యొద్ద అపోస్తలుల 12 పేర్లు కనబడతాయి. పునాదుల కింద ఉంటాయా, పునాదుల పైన ఉంటాయా? పునాదుల కింద ఉంటాయా, గుమ్మాలు కింద ఉంటాయండి? పునాదుల కింద, గుమ్మాలు పైన. ఈ 12 అపోస్తలులు క్రీస్తు సంఘానికి ప్రతినిధులు. 12 గుమ్మాలు ఇస్రాయేలు సమాజానికి సూచన. అక్కడ కూడా నిర్మాణంలో ఇస్రాయేలుకు బేసుగా ఆధారముగా దేవుని సంఘం కనబడుతుంది. సేమ్ అదే పోలిక ప్రకారం ఇక్కడ కూడా ఈ స్త్రీకి ఆధారముగా చంద్రుడు కనబడుతున్నాడు. అంటే చంద్రుడు
క్రీస్తు సంఘానికి సాదృశ్యము. అంటే క్రీస్తు సంఘము ఆధారంగా కలిగిన సమాజము ఎవరు? అంతేకాదు ఆ యొక్క సమాజము లేదా ఆ స్త్రీ ఒక కుమారుణ్ణి కన్నది. ఆ కుమారుడు ఇనుప దండముతో ఏలనై ఉన్న కుమారుడు. ఇనుప దండముతో ఏలనై ఉన్న కుమారుడు ఎవరు? మొదటిది, ఆ కుమారుడు దేవుని సింహాసనం మీదకు వెళ్ళిపోయాడు. ఎవరు ఆ కుమారుడు? దేవుని సింహాసనం యొద్దకు వెళ్ళిపోయిన కుమారుడు ఎవరు? ఆయన నజరేయుడైన యేసు. ఇప్పుడు చూసుకుందాం, 12 గోత్రకర్తలను కలిగిన సమాజం ఇశ్రాయేలు, యెహోవా దేవుణ్ణి కలిగిన సమాజం ఇశ్రాయేలు, సంఘాన్ని ఆధారంగా కలిగిన సమాజం ఇశ్రాయేలు. ఆ ఇశ్రాయేలులో నుండే ప్రభువైన యేసు వచ్చారు. పితరులు వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టారు. ఎవరు వీరు? వీరే దేవుని యొక్క ప్రజలని పౌలు చెబుతాడు అక్కడ 9వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో. కాబట్టి వారు ఇశ్రాయేలులు. ఇశ్రాయేలులో నుండే యేసుప్రభు వారు వచ్చారు. కాబట్టి ఆ స్త్రీ ఎవరు మనం గుర్తుపట్టాలని అన్ని వివరణ ఇచ్చాడు. కనుక ఆ స్త్రీ ఎవరంటే ఇశ్రాయేలు. ఇప్పుడు ఆవిడ ప్రసవ వేదన పడుతున్నది. అప్పుడు ఏం జరుగుతుందండి? ఆ స్త్రీ ప్రసవ వేదన పడుతూ ఉంటే అక్కడ రాయబడి ఉంటది, ఆమె గర్భిణి అయి, ఆ 7వ వచనం చదువుదాము. అదంతా చదువు. పరలోకమందు యుద్ధము జరిగెను మిఖాయేలును. 12వ అధ్యాయము 12వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఆ స్త్రీ అరణ్యముకు పారిపోయాను. ఆ స్త్రీ అరణ్యానికి పారిపోయాను. అచ్చటవారు 1260 దినాలు ఇందాక మనం ఏం చూసుకున్నాము? యూదులు కొండలకు పారిపోవాలి అని మనం చూసుకున్నాము. ఇప్పుడు ఈ స్త్రీ అరణ్యానికి పారిపోవాలి. ఇప్పుడు ఈ స్త్రీ ఇశ్రాయేలు అని మనం చెప్పుకున్నాము. ఈ స్త్రీ ఇశ్రాయేలు అని చెప్పుకున్నాము. కాబట్టి ఈ యొక్క స్త్రీ యూదులు అని మనం నేర్చుకుంటున్నాము. అక్కడ యూదులు కొండలకు పారిపోయారు, ఇక్కడ ఈ స్త్రీ కూడా అరణ్యానికి పారిపోయింది. అంటే ఆ స్త్రీ ఈక్వల్ టు ఇశ్రాయేలు సమాజము. ఆ వారు అరణ్యానికి పారిపోతారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత 1260 దినాలు వారిని దేవుడు పోషిస్తారు. అంటే 2వ అర్ధవారం ప్రారంభమైంది. 2వ అర్ధవారం ప్రారంభంలో ఇశ్రాయేలు అరణ్యానికి పారిపోతారు. ఎందుకు? అంతిమ బద్ధ క్రీస్తు వారు దొరికితే వారిని చంపేస్తారు. ఇప్పుడు అరణ్యానికి పారిపోయారు. వాడు కూడా సైన్యంతో వారిని వెంటాడుతాడు. కానీ దేవుడే ఒక ప్రత్యేకమైన కాపుదల. అక్కడ మనం చదువుతాం ఆ అధ్యాయం, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. వాడి ముఖం చూడకుండా దేవుడే వారిని అక్కడ పోషిస్తాడు అని రాయబడింది. జాగ్రత్త వినండి, మధ్యవారంలో వాడెళ్ళి ఆ 2 సాక్షులను చంపేస్తాడు. 2 సాక్షులు శవాలు ఉంటాయి. తర్వాత వారు సజీవంగా పరలోకానికి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోగానే వీడు వెళ్ళి దేవాలయంలో నిలబడతాడు. దేవాలయం నిలబడగానే కడబూర మ్రోగుతుంది, సంఘము ఎత్తబడుతుంది. ఈ లోపల ఇస్రాయేల్ వీడి మీద తిరుగుబాటు చేస్తారు. వెంటనే వాడు ఇస్రాయేల్ని చంపాలనుకుంటాడు. వెంటనే ఇస్రాయేల్ అరణ్యానికి పారిపోతారు. అక్కడ చివరి 2వ అర్ధవారం దేవుడు వారిని భద్రపరుస్తారు. ఇప్పుడు 2వ అర్ధవారంలో ఉన్నాము. ఈ 2వ అర్ధవారంలో ఏమి జరుగుతుందంటే, 2వ అర్ధవారంలో సంఘం పరలోకానికి వెళ్ళిపోయింది. 2వ అర్ధవారంలో ఇస్రాయేలు అరణ్యానికి వెళ్ళిపోయింది. వారిని దేవుడు అక్కడ భద్రపరుస్తున్నాడు, సంఘాన్ని పరలోకాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా దేవుని విరోధులు, రక్షణకు రక్షణ ప్రణాళికలు లేని వారు, నిత్యనాశనానికి వెళ్ళిపోయిన వారు ఉండిపోతారు. సంఘం ఎత్తబడిపోతుంది. అది అయిన తర్వాత ఏమి జరుగుతుంది అంటే, పరలోకంలో యుద్ధం జరుగుతుంది. సైతం ఈ యొక్క అంతిమ అబద్ధ క్రీస్తు యొక్క అధికారం కూడా కోల్పోతాడు. అంతిమ అబద్ధ క్రీస్తు అంతవరకు ప్రపంచ అధికారి. కానీ ఎప్పుడైతే ఇస్రాయల్ మీద వాడు తిరుగుబాటు చేసి ఇవన్నీ చేస్తున్నారో, ఈ 10 మంది రాజులు ఉన్నారు కదా, అయితే ఐక్య ప్రభుత్వం ఈడేట్రా, శాంతినిస్తానన్నాడు, సమాధానం ఇస్తానని చెప్పాడు, వీడు మొత్తం అంతా ప్రపంచం అంతా అల్ల కల్లోలం చేసేస్తున్నాడని ప్రపంచ అధికారముల నుండి వారిని ఊస్ట్ చేస్తారు. ఎందుకో తెలుసా? అంతిమ అబద్ధ క్రీస్తుకి 42 నెలలు మాత్రమే అధికారం ఉంటుందని దేవుడు చెప్పాడు. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము ఈ 5వ వచనం చదివితే, డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడను, మరియు 42 నెలలు తన కార్యము జరుపున అధికారము దానికి. వాడు ఎంత చేయాలన్నా 42 నెలలు మాత్రమే, అంటే 3.5 సంవత్సరాలు మాత్రమే. అందుకే ఎప్పుడైతే ఇస్రాయేల్ వెళ్ళిపోయారో వాడి అధికారం ఇంకా పోతుంది. కానీ సిరియా దేశానికి మాత్రం రాజుగానే ఉంటాడు. ఇది అయిన తర్వాత ఎప్పుడైతే వాడి కొడుకు అయిన అంతిమ అబద్ధ క్రీస్తు యొక్క అధికారం పోయిందో, సంఘం పరలోకానికి వెళ్ళిపోయిందో, ఇశ్రాయేలీలు అరణ్యానికి వెళ్ళిపోయారో, వీడి ప్లాన్స్ అన్నీ ఏమైపోయాయి? ఫెయిల్ అయిపోయాయి. వాడి కొడుకు అధికారం పోయింది,
సంఘము పరలోకానికి వెళ్ళిపోయింది, ఇశ్రాయేలు అరణ్యానికి వెళ్ళిపోయారు, కనబడట్లేదు. అంతేకాదు సొంత కొడుకు యొక్క అధికారం కూడా పోయింది. ఇంకేం చేయాలి? వెంటనే ఏం చేస్తాడంటే సైనికులు వాడుకున్న సైన్యం పట్టుకొని పరలోకమునకు వెళ్ళిపోతాడు. పరలోకంలో దేవుడి మీద ఇంకా ఫైనల్ వారు పెట్టుకుండా యుద్ధం చేస్తాడు. 12వ 7వ వచనం చదివితే అంతటా పరలోకమందు ఒక యుద్ధము జరుగుట నేను చూచితిని అంటాడు. సో ఈ సైతానుడు అక్కడికి వెళ్ళి యుద్ధం చేస్తాడు. కానీ మిఖాయేలు వాని సైనికులు వాడితో యుద్ధం చేసి, ఘట సర్పమైన సైతానుకు యుద్ధం చేసి వాడిని బయటికి తోసివేసేస్తాడు. అప్పుడు వాడు పరలోకంలో నుంచి సంపూర్ణంగా త్రోసివేయబడతాడు. మధ్యవారంలో జరిగే యుద్ధం అంత వరకు సైతానుడు పరలోకానికి పలుమార్లు వెళుతూ ఉంటాడు. మధ్యవారంలో జరిగే యుద్ధం వరకు సైతానుడు పలుమార్లు పరలోకానికి వెళుతూ వస్తూ ఉంటాడు. ఎప్పుడైనా చూసారా వాడు పరలోకానికి వెళ్ళడము? బైబిల్లో యోబు గ్రంథంలో చూసాం. ఎందుకు వెళ్ళాడంటే వాడికి అధికారమే తీసేశాడు కానీ మామూలుగా రావచ్చు. మామూలుగా వచ్చి ఆయన మాట్లాడి ఎలా ఉన్నారా అండ్ ఇదేమి చెబితే అలా వెళ్ళిపోతాడు. కానీ ఈ మధ్యవారంలో యుద్ధం జరిగిన తర్వాత వాడికి ఇంకా పరలోకంలో అక్కడ రాయబడి ఉంటుంది, అంటే పరలోకంలో వాడికి చోటు లేకుండా పోయింది. వాడు అంతిమ పద్ధతిస్తూ పదవి భ్రష్టుడైపోయాడు. వీడేంచి పరలోకంలో నుంచే సంపూర్ణంగా ఊస్టు చేయబడ్డాడు. ఇప్పుడు 2వ వారంలో జరుగుతున్న పరిస్థితులు, పరలోకంలో క్రీస్తు సంఘంకి ఏం జరుగుతుందంటే, మనం వెళ్ళగానే, నేను ఫాస్ట్ చెప్పేస్తున్నాను, పరలోకానికి వెళ్ళగానే క్రీస్తు సంఘం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతాం. క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడగానే మనం చేసిన పరిచర్యకు, మన రక్షణకు, మన పరిశుద్ధతకు, మన వాక్యమును బట్టి, అన్నిటిని బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వబడుతుంది. అది పరలోకంలో 2వ అర్ధవారమే. అది అయిన తర్వాత మనకి దేవునికి వివాహం జరుగుతుంది. పెండ్లి కుమార్తెగా క్రీస్తు న్యాయపీఠము, తర్వాత పెండ్లి జరుగుతుంది. పెండ్లి అంటే ప్రభువు తన యొక్క రాజ్య మనిషిగా, తన యొక్క రాణిగా మనలను చేర్చుకుంటారు. ఆ తర్వాత పెండ్లి విందు జరుగుతుంది. ఇంతకీ పెండ్లి కుమార్తె ఎవరు అనే విషయాన్ని నేర్చుకోవాలి. చాలామంది సంఘం అంటే ఎవరు, ఎత్తబడే సంఘం అంటే ఎవరు అంటే, కొంతమంది వేరు వేరు చెప్తారు. కొంతమంది క్రొత్త నిబంధన సంఘమే పెండ్లి కుమార్తె, పాత నిబంధన భక్తులు ఇందులో ఉండరు అని చెబుతారు. కొంతమంది అదంతా కాదు, కేవలం మా సంఘమే, శిలువను పెంతకొస్తే కొంతమంది మేమే వెళ్తామని చెప్తారు. కానీ సంఘం అంటే ఎవరు అంటే, ఇందులో చెప్పినట్లుగా పాత నిబంధన భక్తులు, క్రొత్త నిబంధన భక్తులు, వీరిలో ప్రభు కోసం బ్రతికిన వారు పరలోకంలో క్రీస్తు సంఘముగా, వధువు సంఘముగా ఉంటారు. ఆ పెండ్లి కుమార్తె సంఘముగా మనము ఎన్నుకోబడాలి, సిద్ధపడాలి. అది 2వ అర్ధవారంలో జరిగేది. 2వ అర్ధవారంలో భూలోకంలో జరిగే పరిస్థితులు ఏంటో మీ స్లైడ్స్ చూడండి, చూపిస్తూ నేను చెప్పేస్తున్నాం. ఏం జరుగుతుందంటే, ఈ భ్రష్ట మత వ్యవస్థ ఉంది కదా, ఆ మత వ్యవస్థను ఈ 10 మంది రాజులు మొత్తం తీసిపారేస్తారు. ఎందుకంటే 10 మంది రాజులు ఆ మత వ్యవస్థను మోస్తున్న క్రూర మృగాన్ని అధికారం నుంచి తీసేశారు. అర్థమవుతుందా? అధికారమే వారు తీసేశారు. కాబట్టి వాడు తీసుకువచ్చిన మత వ్యవస్థను కూడా వారు నాశనం చేస్తారు, మొత్తం తీసిపారేస్తారు. అది 2వ అర్ధవారంలో జరుగుతుంది. ఆ తర్వాత భూమి మీద ఉగ్రత పాత్రలు కురిపించబడతాయి. అది ప్రకటన గ్రంథము 16వ అధ్యాయంలో ఉంటాయి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో ఉగ్రత పాత్రలు కురిపించబడతాయి. అయితే ఉగ్రత పాత్రలు కురిపించబడక మునుపు 15వ అధ్యాయంలో మనం చూస్తే, మీరు చదువుకోండి, దేవుని స్ఫటిక సముద్రం యొద్ద దేవుని యొక్క సన్నిధిలో మహిమలో చేరిన కొంతమంది పరిశుద్ధులు మనకు కనబడతారు. వారు ఎలా వచ్చారంటే దేవుని వీణలు పట్టుకుని ఉన్నారు. వారు ఏం చేశారంటే అక్కడ రాయబడి ఉంటుంది, వారు క్రూరమృగమును దాని ముద్రను జయించిన వారు అని రాయబడింది. అలాగే ఉందా 15వ అధ్యాయం రిఫరెన్స్? అంతా 2వ వచనం ఏమని రాయబడింది? మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము ఒకటి నేను చూచితిని, ఆ క్రూరముగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణ, వాటిని జయించిన వారు, వేటిని? క్రూరమృగాన్ని, క్రూరమృగ ముద్రను జయించిన వారు దేవుని వీణలు కలిగి అక్కడ సముద్రం యొద్ద దేవుని యొద్ద నిలిచి ఉండట చూచాను.
దీనిని బట్టి చాలా మంది ఏం చెప్తారంటే 7 ఏండ్లు సంఘం భూమి మీదే ఉంటుంది అని పోస్ట్ ట్రిబులేషన్ చెప్తారు. అంటే 7 ఏండ్ల కాలం తర్వాత ఎత్తబడుతుంది అని చెప్తారు. అది తప్పు, అది కూడా తప్పు. ప్రీ ట్రిబులేషన్ రాను, పోస్ట్ ట్రిబులేషన్ కూడా రాను. ఎందుకంటే ఆ 16వ అధ్యాయంలో ఉగ్రత పాత్రలు కురిసే సమయానికి సంఘం ఏమై ఉంది? పరలోకంలో ఉంది, దేవుని వీణలు కలిగి ఉన్నారు. అయితే వారు ముందే వెళ్ళిపోయి ఉంటారు అని అనడానికి కూడా వీలు లేదు. వారు క్రూర మృగాన్ని జయించారు, క్రూర మృగం యొక్క ముద్రను జయించారు. జయించారంటే వాడిని ఎదుర్కొన్నారనే ఎదుర్కోలేదనా? ఎదుర్కొన్నారు. ఎదుర్కొన్నారంటే వాడు వచ్చినంత వరకు ఉండాలేనా? వాడు రాకముందు వెళ్ళిపోవాలా? వాడిని జయించాలంటే వాడు వచ్చినంత వరకు ఉండాలి. అందుకే వాడు వచ్చినంత వరకు సంఘం ఉంటుంది. మొదటి 3.5 సంవత్సరాల సంఘం భూమి మీద ఉంటుంది. వాడితో పోరాటం అయిన తర్వాత సంఘం వాడిని జయిస్తుంది. జయించిన తర్వాత ఉగ్రత పాత్రలు 2వ అర్ధవారంలో కురిపించబడతాయి. అవి కురిపించబడకముందే సంఘము పరలోకానికి ఎత్తబడుతుంది. కనుక ఉగ్రత పాత్రలు కురిపించబడినప్పుడు ఏమి జరుగుతాయని మనం ఆలోచించినట్లయితే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో మనకు కనబడతాయి. మొదటి పాత్ర కురిపించబడినప్పుడు భూమి మీద ఉన్న మనుషులందరికీ చెడ్డ పుండ్లు వస్తాయి. తర్వాత 2వ పాత్ర కురిపించబడినప్పుడు సముద్రమంతా రక్తంగా అయిపోతుంది. 3వ పాత్ర కుమ్మరించబడినప్పుడు, ఇందాట్లో మనం చూసుకున్నాము, 2వ బోర ఊదబడినప్పుడు సముద్రంలో 3వ భాగం మాత్రమే, 3వ బోర ఊదబడినప్పుడు నీరులో 3వ భాగం మాత్రమే. కానీ ఇప్పుడు మాత్రము 2వ పాత్ర అప్పుడు సముద్రం అంతా రక్తం అయిపోతుంది, 3వ పాత్ర అప్పుడు నీరు మంచినీరు అంతా రక్తం అయిపోతుంది. మంచినీరు ఉండవు, మనుషులు చచ్చిపోతారు భయంకరంగా. 4వ పాత్ర కురిపించబడినప్పుడు భయంకరమైన ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. టెంపరేచర్ హై లెవెల్కి వెళ్ళిపోయి ఆ ఉష్ణోగ్రత వేడిమికి అనేకులు చచ్చిపోతారు. 5వ పాత్ర కుమ్మరించబడినప్పుడు ఈ క్రూర మృగం యొక్క రాజ్యం అంతా చీకటి అయిపోతుంది అని రాయబడింది. ఇందాళ్ళు మనం ఏం చెప్పుకున్నాం, 42 నెలలు మాత్రమే అబద్ధ క్రీస్తుకి అధికారం ఉంటుంది. మరి అలా అయితే 2వ అర్ధవారంలో 6వ పాత్ర కుమ్మరించబడినప్పుడు, 5వ పాత్ర కుమ్మరించబడినప్పుడు వాడి రాజ్యం అని ఉంది. అంటే దాని అర్థము, అందుకే నేను అన్నాను, వాడికున్న సిరియా రాజ్యంలో మాత్రం వాడు అధికారిగా ఉంటాడు, కానీ ప్రపంచ రాజ్యంలో నుంచి వాడు అధికారాన్ని కోల్పోతాడు. హల్లెలూయా. కాబట్టి సిరియా రాజ్యం మీద చీకటి కమ్ముతుంది. 6వ పాత్ర వంపబడినప్పుడు 16వ అధ్యాయం 12-15 వచనాలు చదివితే యూఫ్రటీసు నది ఎండిపోతుంది. ఎందుకంటే ఇస్రాయేలుకు తూర్పు వైపు ఉన్న రాజులు రావాలంటే యూఫ్రటీసు నది వారిని అడ్డుతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న యూఫ్రటీసు యారో మార్తో కనబడుతుందో లేదో, ఈ యొక్క ఇక్కడ ఉంది ఇస్రాయేల్ దేశము బ్లూగా. ఈ ఇస్రాయేల్ దేశానికి ఇక్కడ యూఫ్రటీస్ నది ఉంది. ఈ నదిని దాటితేనే ఈస్ట్ నుంచి రాజులు దాని మీదకి రావాలి. అందుచేత యూఫ్రటీస్ నది ఎండిపోతుంది. అంతేకాకుండా క్రూర మృగము, ఘట సర్పము, అబద్ధ ప్రవత ముగ్గురు ఉన్నారు కదా, అంతిమ అబద్ధ క్రీస్తు, అంతిమ అబద్ధ ప్రవత్త, ఘట సర్పం, వారి నోటిలో నుంచి 3 కప్పల వంటి స్పిరిట్స్, ఆత్మలు బయటకు వస్తాయి. ఆ ఆత్మలు ఏంటంటే అవి సూచనలు, అద్భుతాలు చేస్తాయి, దయ్యాల ఆత్మలు. వీరు 3 గురుల్లో నుంచి బయటకు వచ్చి భూమి మీద ఉన్న ప్రజలందరినీ ఈ యొక్క దురాత్మలు ప్రేరేపించి ఇస్రాయేలీల మీద యుద్ధము చేయడానికి, ఇస్రాయేల్ అనే వాడే లేకుండా చేయాలని, అందరూ రండి ప్రపంచ సమాజమా, ఇదంతా జరగడానికి ఇంత తెగులు నష్టం కలగడానికి కారణం ఎవరో తెలుసా? ఇస్రాయేలు. ఆ రోజున రష్యా వెళ్ళి ఇస్రాయేల్ మీద యుద్ధం చేస్తే రష్యాని నాశనం చేసేశారు. ఇప్పుడు ఇస్రాయేలు వాడి మీదకి ఎవడు వెళ్తే వాడు పాడైపోతున్నాడు. కాబట్టి ప్రపంచానికి నష్టము, ప్రపంచానికి చీడ పురుగే ఇస్రాయేలు. కాబట్టి వాడు లేకుండా చేద్దామని ప్రపంచ జనులందరినీ ఇస్రాయేలుల మీదకు పోరు చేస్తాయి ఈ యొక్క దురాత్మలు. అనగా అర్మగిద్దోను యుద్ధానికి అందరినీ ఈ యొక్క దురాత్మలు పోరు చేస్తే ఆ తర్వాత 7వ పాత్ర కుమ్మరించబడుతుంది. 7వ పాత్ర కుమ్మరించబడినప్పుడు 16వ అధ్యాయం 17-18 చదువుకోండి. భయంకరమైన భూకంపం వస్తుందంట. 19వ వచనంలో ప్రసిద్ధమైన పట్టణము కూలిపోయను రాయబడింది. ప్రసిద్ధమైన పట్టణము ఆ దినములలో బబులోను. 18వ అధ్యాయం 21వ వచనం చదువుకుంటే మహాబబులోను కూలిపోయను, కూలిపోయను అని రాయబడింది. కూలిపోతుంది బబులోను. 2వ అర్ధవారంలో చివరి దినాల్లో బబులోను పట్టణం మొత్తం
సమూహాన్ని దేవుడు తీసివేసేస్తాడు. ఈ ఇరాకు అనేది భూమి మీద అస్తవ్యస్తంగా నాశనం చేసేస్తాడు. అది దేవుడు చెబుతున్న ప్రవచనము. కాబట్టి బబులోను పట్టణం ధ్వంసం అయిపోతుంది. అలా ధ్వంసం అవడం కారణము, ఈ ఏడవ పాత్ర కుమ్మరించబడినప్పుడు భయంకరమైన భూకంపం వచ్చి మొత్తం బబులోను పట్టణం అంతా కూలిపోతుంది. ఆ టైంలో ఐదేసి మనుగుల వడగండ్లు పడతాయి. అంటే ఒక్కొక్క వడగండ్లు 56 కేజీలు బరువు అన్నమాట. అంత బరువైన వడగండ్లు కుమ్మరించబడతాయి. మొత్తం భయంకరమైన పరిస్థితులు వస్తాయి. ఈ లోపల ఈ రాజులందరినీ పోగు చేసుకుని వచ్చే ఈ దురాత్మలు. అప్పుడు అంతిమ బతుకు చెబుతాడు, మనందరికీ నష్టం కలగడానికి కారణం ఇస్రాయేలీలే, కాబట్టి వారు ఏ అరణ్యంలో ఉన్నారో పదండి వెతుకుతాం, వాళ్ళు ఎక్కడుంటే అక్కడ నరికి చంపేయండి అని మొత్తం ప్రపంచ రాజులందరూ ఇస్రాయేలు అరణ్యాల్లో ఒలివ కొండ దగ్గర వెతుకుతూ ఉంటారు. వెతుకుతూ ఉంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, అంతవరకు ఇస్రాయేల్ని భద్రపరిచిన దేవుడు ఒక్కసారి రక్షణ వలయాన్ని తీస్తాడు. వెంటనే ఇస్రాయేల్ ఎక్కడ ఉందో అంతిమ బద్దకి సమాచారం వెళ్ళిపోతుంది. పలానా ప్రదేశంలో ఇస్రాయేల్ ఉన్నారు అన్న విషయము అంతిమ అబద్ధ క్రీస్తుకి తెలిసిపోతుంది. తెలిసిపోగానే అంతిమ బద్ధ క్రీస్తు సైనికులు అందరు కలిసి ఇస్రాయేల్ని వెంటాడడం మొదలు పెడతారు. ఈ లోపల ఏం జరుగుతూ ఉంటుందంటే, ఇస్రాయేల్ జరుగుతున్న సంభవాలని చూచి అసలు ఏమి జరుగుతుంది, అసలు ఎవరు మెస్సీయా, ఎవరు మనం మోసపోతున్నాం ఏమిటి అని లేఖనాలను పరిశోధించడం మొదలు పెడతారు ఇస్రాయేలీలు. ఎందుకంటే అసలు ఏమి జరుగుతుంది, మనం మెస్సీయా అనుకున్నాం వీడిని, కానీ వీడు మనల్ని చంపడానికి ఇప్పుడు వస్తున్నాడు, ఓ యెహోవా దేవా ఎవరు మెస్సీయా మాకు చెప్పండి అని వారు ప్రార్థించను మొదలు పెడతారు. ప్రత్యేకమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఒప్పిస్తూ ఉంటాడు ఆ దినాల్లో. అప్పుడు వారు జకడ గ్రంథం 12:10 ప్రకారంగా వారు ఏం చేస్తారంటే, లేఖనాలు పరిశోధించడం మొదలు పెడతారు. వారు లేఖనాలు పరిశోధిస్తూ ఉండగా వారికి దేవుడు చెప్పిన మెస్సేజ్ ఎవరో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నజరేయుడిని యేసుక్రీస్తే మెస్సేయ అని వారికి స్పష్టంగా కనబడుతుంటది. ఆది కాండం నుంచి చదువుతూ ఉండగా యేసు ప్రభు వారి యొక్క విషయం అంతా వారికి అర్థమవుతుంది. ఒక్కసారి షాక్ అయిపోతారు, మరి ఇన్ని 2000 సంవత్సరాలు ఇంత మహామహా పండితులు యూదాయలో ఉన్నారు, అయినప్పటికీ మెస్సేయ నజరేయుడిని యేసు అని ఎందుకు గుర్తుపట్టలేకపోయాం. అరే మా మెస్సేయను మా దేవుడు మా యొద్దకు పంపిస్తే ఏమాత్రం గ్రహించక ఆయన సిలువటి నుంచి వేసి చంపేశామే, తర్వాత ఆయన శిష్యులు చెప్పిన వారిని చంపేశామే, అయ్యా ఎంత నష్టం చేశాము, ఎంత దోషం చేశాము, ఇంత మేము నష్టపోవడానికి కారణము ఆ మామెస్సేని యేసుని మేము తృణీకరించుటే అని గ్రహించి జకడ గ్రంథము 12:10 రాయబడింది, కరుణ నొందించు ఆత్మను దేవుడు ఇస్రాయేల్ కుటుంబముల మీద కుమ్మరిస్తారు. అప్పుడు ఇస్రాయేలు వారి వారి కుటుంబములు చొప్పున అందరూ ఏడుస్తుంటారు, తల్లిదండ్రులు కొడుకులు పిల్లలు అందరూ ఏడుస్తుంటారు, ఓ మెస్సయా నిన్ను మేము నిర్లక్ష్యం చేసేసాం, అందుకే 2000 సంవత్సరాలుగా మేము వేదనలు అనుభవిస్తున్నాం, బాధ అనుభవిస్తున్నాం, అయ్యో ఓ మెస్సయా అని ఏడుస్తూ అప్పుడు అడుగుస్తారు, ప్రభు పేరట వచ్చువాడు మా మెస్సయా స్తుతింపబడును గాక, మెస్సయా రా మెస్సయా, యేసయా రా యేసయా అని వారు కన్నీరు కారుస్తూ ఉంటారు. ఇంతలో చప్పుడు వినబడుతుంది. ఏమిటి చప్పుడు అంటే రథముల గుర్రముల శబ్దంతో. ఏమిటా శబ్దం అంటే అంతిమ అబద్ధ క్రీస్తు సైనికులు పరిగెత్తుకుని వస్తున్నారు ఈ వీళ్ళను చంపడానికి. సత్యంతో స్నేహం అనే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ ప్రేక్షకులందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాం. దేవుని సమాజమా, ఈ యొక్క కార్యక్రమము మీ అందరికీ ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉన్నదని ప్రభుని స్తుతిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమము నిరంతరాయంగా కొనసాగేటట్లుగా ఈ యొక్క పరిచర్ కొరకు మా కొరకు ప్రార్థన చేయండి. ఈ మీ యొక్క ప్రార్థన అవసరతలకు క్రిందన స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్స్లను సంప్రదించినట్లయితే మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉంటాము. అంతేకాకుండా ఈ పరిచర్య అనేకులకు ఆశీర్వాదకరంగా ఇంకా కొనసాగునట్లుగా ఈ యొక్క అమూల్యమైన ఆర్థిక సహాయం అందించి ఈ యొక్క పరిచర్యలో పాలివారు కావాలని ప్రభు నామమున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. కాబట్టి దేవుని సమాజమా, దేవుని చేత నడిపించబడుతున్న సత్య పరిచర్యకు ఆర్థిక సహాయం చేసి దేవుని యొక్క సత్య పరిచర్యలో మీరు కూడా పాలివారు కావాలని ప్రభు యేసుక్రీస్తు నామమున మీకు మనవి చేస్తున్నాను.
దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.